हेलो फ्रेंड्स नमस्ते सिंपली विजा तेलुगु चैनल की स्वागत इवाल्टि वीडियो लो मामिडिकाय तोक्कुडु पच्चड़ी एला चेसुकोवालो चूद्दाम इदि निल्व पच्चड़ी ఇంతకు ముందు మన ఛానల్లో మామిడికాయ తురుము తోటి ఇన్స్టెంట్ పికిల్ ఒకటి అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అయితే ఆ ఇన్స్టెంట్ పచ్చడికి ఈ నిలువ పచ్చడికి కూడా ఇంగ్రీడియెంట్స్ సేమ్ ఉంటాయి కానీ ప్రొసీజర్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది ఈ తొక్కుడు పచ్చడి కోసం మామిడికాయ ముక్కల్ని ఇదివరకు అయితే రోట్లో తొక్కేవారు అందుకని దీనిని తొక్కుడు పచ్చడి అంటారు ఇప్పుడైతే మనం మిక్సీ యూస్ చేసుకుని ఈ తొక్కుడు పచ్చడి తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీని కోసం పచ్చి మామిడికాయలు తీసుకోవాలి వాటి తొక్క తీసేయాలి ఈ మామిడికాయలు పుల్లగా ఉంటే తొక్కుడు పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇలా తొక్క తీసేసిన మామిడికాయల్ని పీలర్ సహాయంతో సన్నగా తురుముకోవచ్చు లేదంటే ఈ మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫుడ్ ప్రాసెసర్ లో నాకు సన్నగా తురుముకునేందుకు ఉన్న బ్లేడ్ ని సెట్ చేసుకుని దాంతో ఈ మామిడికాయ ముక్కల్ని సన్నగా తురుముకున్నాను మిక్సీలో అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉంది అందుకని తురుముతున్నప్పుడే ఇలా ఓట బాగా వచ్చింది ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని ఏదైనా కప్పు గాని గ్లాస్ గాని మెజర్మెంట్ గా తీసుకుని దాంట్లో ఎన్ని కప్పులైందో కొల్చుకోవాలి ఇలా కొల్చుకుంటే నాకు 3 కప్పులు మామిడి తురుము వచ్చింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా మెజర్ చేసుకోవాలి మనం మామిడి తురుము కొల్చుకున్న కప్పులో సగానికి ఉప్పు తీసుకోవాలి సగం కంటే 1 స్పూన్ తక్కువగానే ఉప్పు తీసుకోవాలి అంటే 3 కప్పుల మామిడి తురుముకి అర కప్పుకి 1 స్పూన్ తక్కువగా salt తీసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రాత్రంతా వదిలేయాలి తర్వాత రోజు పొద్దున్న మూత తీసుకొని ఈ మొత్తము ఈ తురుము అంతటిని బాగా పిండేసి ఊటని వేరు చేసి అలాగే తురుముని ఒక ప్లేట్ లో ఆరబెట్టుకోవాలి ఇలా స్టీల్ జల్లిన్న ఉపయోగించి కూడా మనం ఓటని ఈ తురుముని వేరు చేసుకోవచ్చు ఇలా పళ్ళెల్లో బాగా స్ప్రెడ్ చేసుకుని ఎండలో పెట్టుకొని బాగా ఎండనివ్వాలి ఈ ఓటని కూడా మనం ఎండలో పెట్టుకోవాలి ఇలా ఎండలో పెట్టాక మధ్య మధ్యలో ఈ తురుముని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి సాయంత్రానికి ఇలా చక్కగా పూర్తిగా ఎండిపోతుంది ఎండలోంచి తీసేశాక ఈ తురుము అలాగే ఈ ఊట కూడా చల్లారనివ్వాలి చల్లారాక ఈ తురుముని మళ్ళీ ఈ ఊటలో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి దీంట్లోకి ఆవాలు మెంతుల పొడిని రెడీ చేసుకోవాలి దాని కోసం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటిని స్టవ్ సిమ్ లో పెట్టుకుని కమ్మని వాసన వచ్చే వరకు చక్కగా మాడిపోకుండా వేయించుకోవాలి వేగిన ఈ ఆవాల్ని మెంతుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారాక మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని కాచుకోవాలి
నూనె మనం ఏ కప్పుతో అయితే తురుముని మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు నూనె వేసుకోవాలి అవసరం అనుకుంటే చివర్లో మళ్ళీ కొద్దిగా నూనె కాచుకొని కలుపుకోవచ్చు ఇక్కడ నేను నువ్వుల నూనె యూస్ చేశాను ఊరగాయల కోసం నూపప్పు నూనె వాడుకుంటే చాలా మంచిది నూనె వేడెక్కాక దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటమన్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని 1/2 కప్పు వెల్లుల్లిపాయలు కలుపుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి నూనె వేడికి వెల్లుల్లిపాయలు వేగిపోతాయి మనం వెల్లుల్లిపాయలు వేసాక కూడా స్టవ్ ఆన్ లోనే ఉంచితే వెల్లుల్లిపాయలు గట్టిగా అయిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెని పూర్తిగా చల్లారనివ్వాలి నూనె చల్లారాక మాత్రమే పచ్చళ్ళలో కలుపుకోవాలి లేదంటే పచ్చడి నల్లగా అయిపోతుంది ఈ నూనె చల్లారే లోపు దీంట్లో మనం ఆవాలు మెంతుల పొడిని అలాగే కారాన్ని కలుపుకుందాము ఈ కారం వచ్చేసి అర కప్పు కంటే కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి అంటే 3 కప్పుల మామిడి తురుము తీసుకుంటే అర కప్పు కంట ఒక స్పూన్ తక్కువగా salt అర కప్పు కంట ఒక స్పూన్ ఎక్కువగా కారం ఒక కప్పు నూనె తీసుకోవాలి ఈ కారం ఆవాలు మెంతుల పొడి ఈ తురుములో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కరెక్ట్ కొలతలతో మనం ఈ తొక్కుడు పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ ఉప్పు గాని కారం గాని కొద్దిగా తక్కువ అయితే చివర్లో ఒకసారి రుచి చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఈ చల్లారిన వెల్లుల్లిపాయలు వేసిన ఈ నూనెని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ నూనెంతా పీల్చుకొని ఈ తొక్కుడు పచ్చడి చక్కగా ఊరుతుంది అయితే కొద్దిగా నూనె తక్కువైంది అనుకుంటే నూనె వెచ్చబెట్టి చల్లారాక కలుపుకోవచ్చు ఇలా చేసుకున్న ఈ తొక్కుడు పచ్చడి ఏడాది పాటు పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది ఇంతకు ముందు మన ఛానల్లో పెసరావకాయ అలాగే పులిహారావకాయ ఇలాంటి రెసిపీస్ కూడా నేను అప్లోడ్ చేశాను లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అవి కూడా చూడండి మీరు కూడా ఈ వేసవిలో ఈ తొక్కుడు పచ్చడిని ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి Thank you for watching.